రాయలసీమలో సాగునీటి వనరుల్ని ఎక్కడైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు రాయలసీమ మేధావుల ఫోరంకి ఆగ్రహం తెప్పించింది, ఆవేదన తెప్పించింది. దీని మీద మేధావుల ఫోరానికి సంబంధించినటువంటి కన్వీనర్ పురుషోత్తం రెడ్డి గారు ఏకంగా లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి, ఇదే బహిరంగ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో హంద్రి నివారించి చెరువులకు నీటిని సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించారు. తీవ్ర నీటి సమస్యను డోన్ పత్తికొండ ప్రాంతాలకు ఉపయోగకరమైన ఏర్పాటు చేయడం సంతోషం, అందుకు ప్రభుత్వానికి అభినందనలు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రాయలసీమ నీటి సమస్య గురించి చేసిన ప్రసంగంలో తాము చేయబోయే ప్రయత్నాలు విన్న తర్వాత నిరాశపరిచింది. ఇది రాయలసీమ మేధావుల ఫోరం చెప్తున్నటువంటి మాట. ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయడానికి ఉన్న పరిమితుల గురించి సరిగ్గానే మాట్లాడారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకోవాల్సి ఉండటం కనీస నీటి మట్టం 854 అడుగుల నిల్వకు విఘాతం కల్పిస్తూ తెలంగాణ 800 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి మరియు నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మనం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించామని చెప్పారు. కృష్ణలో వరద రోజులు తగ్గిన ప్రవాహం బాగానే ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేయాలంటే వరద సమయంలో, అది కూడా ప్రకాశం బ్యారేజీ సముద్రంలోకి నీటిని వదిలేసే సమయంలో, శ్రీశైలం నుంచి నీటిని గరిష్ట స్థాయిలో పోతిరెడ్డిపాడు మాల్యాల నుంచి సరఫరా చేసేందుకు ఏర్పాట్లున్నాయి. కానీ అది శ్రీశైలంలో 854 పైన నీరు అందుబాటులో ఉంటేనే. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో రోజుకు 3 TMCL నీటిని లిఫ్ట్ చేసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించామని పేర్కొనడం అర్థం చేసుకోదగిందే. అయితే ఈ పథకం డిజైన్లో మార్పులు చేయాలి. రాయలసీమ ఇంజనీర్లు మార్పులు కోరుతున్నా వినే నాదుడే లేరు. అదే సమయంలో 50 TMCL నిల్వ సామర్థ్యంతో కృష్ణపై తీగల వంతెన స్థానంలో సిద్ధేశ్వరం అలుక్ కావాలని రాయలసీమ సమాజం అడుగుతున్నా అదే ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించకపోవడం బాధాకరం. ముఖ్యంగా 103 TMCL నీటి హక్కు కలిగి గతేడాది 600 TMCL నీటిని తీసుకొచ్చిన తుంగభద్రను రాయలసీమ అవసరాలకు అనుగుణంగా వినియోగించే విధంగా రిజర్వాయర్ నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. అత్యంత కీలకమైన గుండ్రేవుల గురించి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారన్న సీమ ప్రజల ఆశకు నిరాశ మిగిలింది. ఆచరణకు నిధులు కాలపరిమితులు ఉండొచ్చు, కానీ ఆలోచనకు అటువైపు అడుగులు వేయడానికి పరిమితులు ఎందుకు? దివంగత వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టు చేపట్టే సమయానికి నిధులు అనుమతులపై అనేక పరిమితులు ఉన్నా అటువైపు అడుగులు వేశారు, ఓ దారికి తెచ్చారు. ఫలితం విభజన సమయంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మారింది. నాడు వైఎస్ఆర్ అటువంటి దూరదృష్టితో అడుగులు వేయకుండా ఉంటే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉండేదా? పరిమిత వనరులు ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరాన్ని నిర్మించే పరిస్థితి ఉండేదా? పోలవరం ఒక కలగానే మిగిలి ఉంటుంది. వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా నీటి ప్రాజెక్టులపై స్పష్టమైన అవగాహన కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రాయలసీమ సమాజం సీమ నీటి సమస్య పరిష్కారానికి బలమైన అడుగులు వేయాలని ఆశించింది. 2019 ఎన్నికల సమయంలో దొమ్మగూడెం టైల్ పాండ్ పథకాన్ని పునరుద్ధరణ చేయాలని తిరుపతిలో నేను కోరినప్పుడు విపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ గారు అన్నమాట దొమ్మగూడెం పోలవరానికి అదనం ఒక్క మాటలో చెప్పాలంటే మరో పోలవరం అని వివరించారు. అంత స్పష్టమైన అవగాహన కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నుంచి దొమ్మగూడెం పునరుద్ధరణ సిద్ధేశ్వరం అలుగు గుండ్రేవుల విషయంలో నిర్మాణాత్మక అడుగులు పడతాయని ఆశించిన రాయలసీమ సమాజానికి ముఖ్యమంత్రి గారి కర్నూలు పర్యటనలో చేసిన ప్రసంగంతో నిరాశ మిగిలింది. ఇది పురుషోత్తం రెడ్డి గారి, మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారి ఆవేదన ఆగ్రహం.